వెల్కమ్ టు ఇండియాంటీవీ. జనసేన నుంచి నేతలు వేరే పార్టీలకు వెళ్తుండడం పట్ల పవన్ స్పందించారు. వెళ్ళిపోయే వారిని వెళ్ళిపోనివ్వండి, చెత్త అంతా బయటకు వెళ్ళిపోతేనే తేటనీరు బయటకు వస్తాయి, కాబట్టి బయటకు వెళ్ళిపోయే నాయకులు వెళ్ళిపోవచ్చు, ఎవరైతే నిస్వార్థంగా ప్రజాసేవ కోసం ఉంటారో వారే జనసేన వెంట చివరి వరకు నిలబడతారని పవన్ తెలిపారు. అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని జనసేనాని తెలిపారు. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోదామని పకటి కలలు కనలేదన్నారు. ఏది సాధించాలన్నా సమయం ఇవ్వాలి, ఎంపీ ఎమ్మెల్యే అయిపోవాలంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నా ఒక్కడి గుర్తింపు గురించి ఏనాడు ఆలోచించలేదు, జనసేన పార్టీ అందరి సమస్యలు తీర్చే పార్టీగా రూపాంతరం చెందాలని పవన్ ఆకాంక్షించారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బున్న కొంతమంది పెద్ద మనుషుల చేతిలో ఇరుక్కుపోయింది. ఇలాంటి అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే సమయం పడుతుంది. 25 సంవత్సరాలు అని మాట్లాడడానికి కారణం అదే అని పవన్ తెలిపారు. ఒక ఎన్నికల్లో ఓటమితో భయపడే వ్యక్తిని కాదు, ఓటమి తర్వాత నా బలం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.